దేశంలో రాజకీయ పార్టీలపై సంస్కరణలకు ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ముందుగా అజ్ఞాత విరాళాలపై ఫోకస్ పెట్టింది. వాటిని కట్టడి చేసేందుకు సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలకు నగదు రూపంలో వస్తున్న అజ్ఞాత విరాళాలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. చాలా పార్టీలు అజ్ఞాత దాతల పేరిట పెద్ద ఎత్తున సొమ్ము సేకరిస్తున్నదాన్ని గమనించింది. నగదు రూపంలో తీసుకునే విరాళాలపై పరిమితులు విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల చట్టంలో పలు సవరణలు సూచించినట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం అజ్ఞాత వ్యక్తుల విరాళం పేరుతో 20,000 రూపాయల వరకు నగదు స్వీకరించవచ్చు. ఈ వివరాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనను దుర్వినియోగం చేసి వచ్చిన సొమ్మంతా అజ్ఞాత విరాళాలేనని కొన్ని పార్టీలు చెబుతున్నాయి. దీంతో నగదు రూప విరాళాలను 2,000 రూపాయలకు పరిమితం చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రతిపాదించారు. అంతేకాకుండా నగదు రూప విరాళాలను మొత్తం పార్టీ నిధుల్లో 20% గాని గరిష్టంగా 20 కోట్ల రూపాయలకు పరిమితం చేయాలని సూచించారు. నల్లధనాన్ని అరికట్టి పారదర్శకత పెంపొందించడానికి ఇదొక మార్గమని ఈసీ భావిస్తోంది. ఇటీవల కాలంలో 284 పార్టీల గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేయగా అవన్నీ నగదు రూపంలో విరాళాలు సేకరించినట్టు తేలింది. ఈసీ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ప్రభావం చూపుతుంది. ఎన్నికల వ్యయం కోసం వారు ప్రస్తుతం ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభిస్తున్నారు. ఇకపై వారు ఆదాయ వ్యయాల కోసం విడివిడిగా ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుంది. చెల్లింపులన్నీ చెక్లు డిజిటల్ రూపంలో జరపాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నింటినీ ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. అటు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా విదేశీ విరాళాలపైన ఈసీ దృష్టి పెట్టింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం పార్టీలు విదేశాల నుంచి విరాళాలు తీసుకోవడానికి వెళ్లేదు. అయితే విదేశాల నుంచి విరాళాలు వచ్చింది లేనిది తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ వద్ద ఎలాంటి వ్యవస్థ లేదు. కంట్రిబ్యూషన్ రిపోర్ట్లో కూడా అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు లేవు.